ఉద్దేశము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ హరీష్ రావు ఆ ఫ్యామిలీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నేను మొన్న కూడా గత 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో చెప్పిన ఏం చెప్పినంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం గ్యాంగ్ అయిపోయింది చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం బ్యాచ్ అయిపోయింది అసలు ఈ బీఆర్ఎస్ వీళ్ళ నాయకులకు కేటీఆర్కి హరీష్ రావుకి పిచ్చి పట్టినట్టున్నారు చాలా సందర్భాల్లో ఏం చెప్పినంటే ఈ అధికారం పోయేసరికి కేటీఆర్ హరీష్ రావుకి మెంటల్ ఎక్కినట్టున్నారు వీళ్ళకు ఆ 10 ఏళ్ళు ప్రజా పరిపాలన కంటే రాజ్యరిక పరిపాలనల మోజు జీవితం గడిపిన ఆ మజాను ఆ మజా పోయేసరికి కేటీఆర్కి హరీష్ రావుకి ఏం చేయాలో అర్థమవుతలేదు మెంటల్ మెంటల్ అయిపోతున్నారు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అసలు ఎప్పుడు 4 ఏళ్ళు ఇంకో 4 ఏళ్ళు ఎప్పుడు అయిపోతుందా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఈ 4 ఏళ్ళు లేకపోతే సీఎం దిగుతాడా ఎప్పుడు కుర్చీ ఎక్కుదామా ఎట్లా బదలాం చేస్తామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బదలాం చేస్తామా అయితే కాంగ్రెస్ మినిస్టర్లను ఎట్లా బదలాం చేస్తామా అని ఈ పని తప్పితే ఇంకోటి లేదు అసలు ఇప్పుడు ఏమని అన్నారు వీళ్ళని ఇప్పుడు లేనిది మేమేం అనంది అంటే కోపం వస్తుంది కదా మమ్మల్ని మాతో ఎందుకు తిట్లు పడతారు నేను మొన్న కూడా అన్న ఈ బేకు శాతం వేయకుండా అని చెప్పిన బా సైలెన్స్లో పెట్టుకో మాని నేను మొన్న కూడా చెప్పిన ఈ బేకు శాతాలు చేయకుండా అని చెప్పిన మొన్న కూడా నేను కొంత కేటీఆర్ అంటే కొంత ప్రతిపక్ష పార్టీ నాయకుడు కొంత పోనీ లే అనే సాఫ్ట్ నేచర్లు ఉంటా కానీ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా తోటి తిట్టు అనవసరం కేటీఆర్ తిట్టు తింటున్నాడు ఇప్పుడు హరీష్ రావు తిట్టు తినే పరిస్థితికి వస్తున్నాను ఇప్పుడు నేను ఏమైనా కేటీఆర్ తిట్టినా హరీష్ రావు తిట్టినా లేకపోతే కోపంలో కేసీఆర్ తిట్టినా సరే పాపం కవితనంటే వదిలేసేద్దాం ఎందుకంటే పాపం ఆమె మొన్న 4 నెలలు 5 నెలలు జైలు ఉండి వచ్చింది ఆమె ఇబ్బందులు ఉన్నాయి ఈ మెంటలెక్కిన ఆదరా మీకు ఏమన్నా పిచ్చోళ్ళయ్యారా పాగలగలయ్యారా ఏమన్నా మీరు అది ఇది ఏంట్రా మీరు సోషల్ మీడియా బీఆర్ఎస్ ఏది అది హరీష్ కేటీఆర్ పాగలగలయ్యారా మీరు మీ ఇదేంట్రా పోనీ ఇది వాడు ఎవడో అమెరికా నుంచి సోషల్ మీడియా అంతేనా అదే అది సింగపూర్ వాడి ఉండుంటే నేను నాకు జనరల్గా ఈ పోలీస్ కాంప్లైంట్లు ఇచ్చున్నా కలవాడుతున్నాను నేను ఇయ్యా కాంప్లైంట్లు ఎక్కువ నేనే హ్యాండ్లింగ్ చేస్తాను వాడి ఉండుంటే వాడిని పిలిచి వాడిని బట్టలు ఇప్పి ఆడ ఏది ఖైరతాబాద్ జంక్షన్ల విజయనగరం స్టాచ్యూ ముంగడ బట్టలిపి కొడుతుంటు నిజంగా కొడుతుంటు నేనే కొడుతుంటు ఎవరినో పంపు కాదు ఆడెవడు అమెరికా సింగపూర్ దుబాయ్కి వచ్చి కూడా సోషల్ మీడియా పెడుతున్నాడు కేటీఆర్ ఫోటో నేను కేటీఆర్ చెప్తున్నా మీరు కేటీఆర్ గారు మీ సోషల్ మీడియాను మీరు కంట్రోల్ చేసుకోండి లేకపోతే మేము హ్యాండ్లింగ్ ఇక తీగాల్సి వస్తుంది ఇక మేము అయితే కేసు అయితే మా గవర్నమెంట్ ఉన్నా మా పోలీస్ అధికారులకు చెప్పేస్తే నా మీద కేసు చేసుకున్నా పర్లేదు కానీ ఎవడైతే ఎందుకంటే మనం లేదు అనొద్దు కదా వాడు నేను ఇప్పుడు కేటీఆర్ని హరీష్ రావు అని బేకుం నా కొడుకులు అన్నాం ఇదేసుకో కంప్లైంట్ ఇచ్చుకోను
కానీ నువ్వు ఇప్పుడు నేను ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఈ కోడు ఈ బీఆర్ఎస్ కు ఈ మెంటల్లా కొడుకులకు అర్థమవుతలేదు. కానీ అరే మీకు ఏం చేతనైతుందిరా మీకు మీ సోషల్ మీడియా మీ లీడర్లకు? మేమేం తక్కువ, ఇప్పుడు నేనున్నా నేనేం తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు. మీరు మాత్రం కుస్తీలు పట్టలేరు, మీరు మాత్రం రౌడీజము చేయలేరు, మా మాటల యుద్ధంతో మీరు రారు. ఇళ్ళలో కూర్చొని వస్తుండేంద్రా బేకుం నా కొడుకులారా, అసలు ఆ ఫోన్ పట్టుకుంటారా ఒత్తుకుంటా కూర్చుంటుండేంద్రా పిచ్చి నా కొడుకులారా, చెత్త నా కొడుకులారా, చెత్త ముండా కొడుకులారా, పాలతో నా కొడుకులారా, ఎవరు తిడుతున్నా? బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిడుతున్నా, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నా కేటీఆర్ కూడా తిడుతున్నా, హరీష్రావు కూడా తిడుతున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి తిడుతున్నాను. నేను ఇంత ఫాల్ట్ కాలారా మీరు రాజకీయం ఎట్లా చేస్తారు తెలియదే మీకు అందరికీ? ఏం రాజకీయం చేస్తారా? వాళ్ళకి మళ్ళీ రాజకీయం చేస్తారు ఎవడరా మీకు చెప్పింది రాజకీయము? ఏదైనా ఇష్యూ మీద మాట్లాడుండరా? ఇష్యూని టేకప్ చేయి. అది ఒక పని చేయి. మన కాంగ్రెస్ ఎన్ఆర్ అలా ఉంటారు కదా అమెరికాలో, అలా వెతకరమ్మని చెప్పి కొడుకులండి ఒకసారి. టూ మచ్ కదా, అంటే వాడు అమెరికాలో సింగపూర్లో దుబాయ్లో ఉన్న మా ఏమి అనరనే కదా వాడు, వాడు వెతకరమ్మని చెప్పాడు అని ఉంటే ఆ కిరాలు ఇద్దాం మనం, ట్రేడ్ కిరాలు ఇద్దాం సలహాని ఈ పద వల్ల కొడతాం చెత్తాలని కొడుకులు ఎక్కడో ఎవడబే మీకు చెప్పింది ఫాల్తున్న కొడుకులు. ఒక ఇష్యూ మీద ఒక పబ్లిక్ ఒక సమస్య ఉంది మాట్లాడుకో, దాన్ని నువ్వు చెయ్యి. మాకు రేవంత్ రెడ్డి జగన్రెడ్డి ఎట్లా కనబడుతుర్రా మీకు? మా మంత్రులు ఎట్లా కనబడుతుర్రా మీకు? ఎంత నాదాంతిని కనబడుతున్నాంరా మీకు? వార్నింగ్ ఇస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకి వాడెవడో ఈరోజు పెట్టిండు. ఏందది కలెక్టర్ అరవో బేహు, నేను మగోడిని నేను తిడతారా? మీకేమొస్తుందిరా తిట్లు? కేటీఆర్కి వస్తుందా? అని ఎవరు హరీష్ రావుకి వస్తుందా? పోయిన గవర్నమెంట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకరిద్దరు కలెక్టర్ మొగోళ్ళే, వాళ్ళు ఫోన్లు లేపకుర్రి, వాళ్ళు ఆఫీసులో కూర్చోకుర్రి, ఒకరు తిక్కలేసింది గిట్లే వాళ్ళే పబ్లిక్ వస్తే కలెక్టర్ దొరుకుతలేడు కలెక్టర్ దొరుకుతలేడు అంటే నేను ఫోన్ కొట్టినా ఆ కలెక్టర్కి. నేను ఫోన్ ఫోన్ కొడితే ఫోన్ పనిసార్లు లేపలే. అప్పటి నుంచి ఏమైంది ఇది సౌండ్? పదిసార్లు లేపలేడాడు, పదిసార్లు ఉండను ఉండదు కదా ఉండండి, పదిసార్లు లేపలే ఉండండి. అది ఇటు చూడున్నా దిక్కు ఓకే కదా సౌండ్? పదిసార్లు వాళ్ళకు ఓకేనట, పదిసార్లు లేపలే ఫోను, మొగ కలెక్టరే. తిట్టినా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా తిట్టినా? నేను తిట్టలేదని అనరా? నేను జగ్గారెడ్డిని మొగోని నేను అప్పుడు తిట్టినా తిట్టినా? ఇప్పుడున్న కలెక్టర్ని తిట్టినా అని మీరు ఏదో ఏదో ఏమంటారు, సోషల్ మీడియా అదే బీఆర్ఎస్ వాళ్ళు వాడెవడో వాని పేరు ఏదో వచ్చింది, వాడెవడో వంద వచ్చింది, ఫోటో కూడా వచ్చింది వంది, కేటీఆర్ ఫోటో కూడా ఉంది అని పక్కకి ఇద్దరు ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడున్న కలెక్టర్ నేను తిట్టినా అని చెప్పి వాడు పెట్టిండు.